రుద్రంగి మండల కేంద్రంలో బతుకమ్మ సంబరాలు జరిగాయి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలకు పలు కూడళ్లలో ఉంచి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. పితృమావాస్య రోజున ఎంగిలి పూలతో ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు సద్దులతో ముగిశాయి. తంగేడు, గునుగు, పట్టుగుచ్చలు తదితర రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. సద్దుల బతుకమ్మ పండుగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారు చేసి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటారు. అనంతరం సమీపంలోని చెరువులలో నిమజ్జనం చేశారు. వేములవాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి చల్మంటి లక్ష్మీనరసింహారావు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఈ వేడుకల్లో పాల్గొని బతుకమ్మను ఎత్తుకుని మహిళలతో కలిసి ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగన్ స్వరూపారాణి మహేష్, సర్పంచ్ తారి ప్రభాలత మనోహర్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య మరియు ఎంపీటీసీల వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. లైటింగ్ అవుతుంది.